ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం. సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడెను. అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది. ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించున్నను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను. ఇది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును. దాని పేరు చీకటి చేత కమ్మబడెను. అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియూ దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మదిగలది. అట్టివాడు 2000 సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే. అందరును ఒక స్థలమునకి వెళ్ళుదురు గదా. మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా. అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి? సజీవుల ఎదుట బ్రతక నిలిచిన బీదవారికి కలిగిన విశేషమేమి? మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుచున్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు. ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను. ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాఖ్యమాడజాలరు. పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును. వాటి వలన నరులకేమి లాభము? నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికీ తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు?